ప్రతిగా తన కర్తవ్యాన్ని తాను చేశాడు శ్రీకృష్ణుని యొక్క గొప్పతనం చూడండి ఎంతటి వాడు శ్రీకృష్ణుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడ ఇప్పటికి మూడు నాలుగు సార్లు విశ్వరూపం చూపించి తాను దైవం అనే విషయం రుజువు చేసుకున్నాడా ఇక్కడ అర్జునుడేమో రథమోడు పోనే అంటే అలాగే పోనిస్తా అని ఇలాగ ఎంత పరమాత్మ తాను చెప్పిన దానికి ఎంత కట్టుబడి ఉన్నాడండి ఇక అప్పగించిన పని ఏదో ఎటువంటి అహంకారానికి పోకుండా చేయమని మనకి భగవద్గీతలో ఎన్నోసార్లు చెప్పాడు ఇప్పుడు చేస్తున్నాడు లేదా మరి సర్వము తెలిసిన వాడు ఇవాళ నువ్వు వెళ్ళిన భీష్ముడి మీద గెలవయ్యా నేను చెప్పినట్టు విను అండవు వెనకపోయేసరికి ఇక నా మాట విన్నప్పుడు నేను ఎందుకు ఇక్కడ నా విలువేంటి అని వెళ్ళిపోవడం ఇవన్నీ కృష్ణుడి దగ్గర ఉంటావు అందుకే ఎనిమిది సంవత్సరాలు హాయిగా చేయగలిగాడు ఆయన ఏదో ఉత్సాహపడుతున్నాడు వెళ్ళని ఓసారి తీరిపోతే బులబాటం అయిపోతుంది కానీ మరి ఆ తీరిపోవడంలో ఈయనికి నాలుగు దెబ్బలు తగ్గలవచ్చు తగినవి సిద్ధపడడానికి అది కర్తవ్యం ఈ పనికి చేయడానికి కూడా అహంకారానికి ఏమాత్రం అసలు అవకాశం వీడు కుష్ఠుడు కాబట్టి సత్యభామ కాలుతో తన్న మాట్లాడకుండా నీ కాళ్ళు ఏమైనా అందిపోయేమో చూసుకోమన్నాడు తర్వాత రుక్మిణి చేతడించాడు అది వేరే విషయం ఆయన తెలుసు ఏం చేయాలి ఇంకా ఆశ్చర్యకరం అండి మీరు ఆయన అహంకార రాహిత్యానికి పరమాత్మకి రాజస్వీ యాగం అయిపోయిన తర్వాత భోజనాలు చేసిన వారి విస్తళ్ళు ఎంగిలి విస్తళ్ళు శ్రీకృష్ణుడు తీసినట్టుగా గ్రామాల్లో కథల ప్రచారంలో ఉన్నాయి మూలభారతంలో లేదు కానీ గ్రామాల్లో ప్రచారంలో కానీ మంచి విషయం కదా ఎంత ఆశ్చర్యం ఇది ఈ విస్తళ్ళు తీశాడు వచ్చి ధర్మరాజు అంటూ ఉంటే వేద పండితులయ్యా అతిథులయ్యా ప్రజలయ్యా మనం పిలిచాం వాళ్ళని మన అతిథులు వాళ్ళు తీస్తే తప్పేమిటి ఆ సమయానికి వాడు రాలేదు నేను తీసేసాను ఏమిటిది అన్నాడు బావా బావా ఏం పర్వాలేదు బావా వెళ్ళు అన్నాడు అది నందగోకులంలో గోవులను కాచాడు అందుకని ఇక్కడ నేను సారథిని ఆయన రధికుడు రధికుడు ఆజ్ఞాపించినట్లు సారథి వినడు ఇంకొక దౌర్భాగ్యమైన విషయం ఏమిటో తెలుసునా రధికుడు వాడు ఈ చేత్తో బాణాలు వేస్తూ ఉంటాడు ఇలా ధనుసు పటుకు ఈ చేతితో బాణాలు వేస్తాడు అర్జునుడు రెండు చేతులతో వేస్తాడు ఈ చేత్తో ధనుసు పటుకు ఇలా కూడా కవడి కవడి ఆ సవ్యసాచి ఆ మాటలు అందుకే వచ్చి అటువంటిప్పుడు ఏదైనా సూచన ఇవ్వాలంటే మాటే కానీ ఈ రణగుణధ్వనిలో దాని రణగుణధ్వని మనం మామూలుగా పడుతుండే ఇది పెద్ద శబ్దం ఏర్పడితే రణగుణధ్వని అది రణగుణ కాదు రణగుణ గుణ అంటే వింటి నారి రణగుణధ్వని అంటే రథంలో రణ యుద్ధం జరిగేటప్పుడు ఠం ఠం అని వింటి నారి చేసేటువంటి చప్పుణ్ణి రణగుణధ్వని అంటారు అది పలుకుబడిలో రణగుణధ్వని అయింది అది గుణ ఈ రణగుణధ్వనిలో కుడివేపు పోవాలో పోవాలో ఆయన ఏమైనా వినపడదు అందుకోసం ఒక బండ సూచన ఏమిటంటే కుడికాలుతో సారథిని స్పృశిస్తే కుడివేపు రథం పోనిమ్మని అర్థం ఎడమకాలుతో సారథిని స్పృశిస్తే ఎడమవేపు పోనిమ్మని అర్థం ఈ ఇది కూడా పడ్డాడు కృష్ణుడు నన్ను కలత ముట్టుకుంటావా అని అనలేదు సత్యభౌమకారి భరించిన వాడు అర్జునుడికి ఏమి ఇంకాస్త బానే ఉంటుంది కానీ ఏదైనా బాధ్యత మనం ఒప్పుకున్నప్పుడు మంత్ర సానితనం ఒప్పుకున్నాక బెడ్ వచ్చినా పట్టాల గొడ్డు పట్టాలని ఆ బాధ్యతను సక్రమంగా చేయడమే ముఖ్యం తప్ప అక్కడ అహంకారానికి పోవడం పని కాదు వీళ్ళ చాలా సంస్థల్లో పెద్ద సమస్య ఈగో ఏమీ చదువుకోకపోయినవాడికి కూడా చదువుకున్నవాడికి సరే సరే చదువు రానివాడికి కూడా ఎవడ అహంకారం వాడిది నాకు ఈ పనే చెప్పారు ఇది తప్ప ఇంకేం చేయను అంటాడు మరి ఏమైపోవాలి అక్కడ ఉన్నప్పుడు రెండు పనులు చూసుకోపోతే అవతల వాడు వచ్చే వరకు ఆపేస్తావా పని ఇది కృష్ణుడి నుంచి నేర్చుకోవాలి అంతేకాదు ఇంత అత్యుత్సాహంతో ఉన్న అర్జునుడు గెలవడానికి వీలుగా కృష్ణుడు ఏం చెబుతున్నాడో వినండి ఈవేళ పరీక్షలు రాస్తున్నా రాసినా రాయబోతున్న విద్యార్థులందరికీ బాగా ఉపయోగపడే పద్యం ఇది పరీక్ష మీరు ఎలా రాయాలి అది ఏఈ ఈ ఎగ్జామినేషన్ కావచ్చు ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఫర్ ఎగ్జామినేషన్ ఫర్ ఇంజనీరింగ్ ఏదో ఐఐటి ఎంట్రన్స్ కావచ్చు ఎంసెట్ కావచ్చు జే జేఈ కావచ్చు ఏదైనా కానీ పేర్లు వేరు విషయం ఒకటే ఒత్తిడు ఒకటే ఆ ఒత్తిని జయించడం తెలుసా గజిబిజిలేక ఉబ్బక అఖండిత శౌర్యమున్ అస్త్రవిద్యయున్ భుజబలమున్ పొగర్తపడ